हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मीज प्यूर वेज किचन। जय गुरुदत्त। इवाला अनघाष्टमंडी। अनघाष्टमी अंटे ओक व्रतम चेसुकुने रोजु। अदि ए रोजु वस्तुंदंटे मार्गशिर मासं कृष्णपक्षं अष्टमी नाडु वच्चेदि अनघाष्टमी व्रतमंडी। ई रोजुन प्रति संवत्सरमु व्रतम चेसुकोवडं चाला मंचिदंडि। अनघादेवी योगीश्वरि जगन्मात। యోగంలో ప్రీతి గలది, గృహం పతి పత్ని పుత్రులను అనుగ్రహిస్తుంది, వంశవృద్ధిని కూడా కలిగిస్తుంది। ఈ వ్రతం చేసుకోవటం వలన సమస్త కోరికలు సిద్ధింపజేస్తుంది, కవితా శక్తిని కళలను కూడా ఇస్తుంది। ఈమెకే మరొక పేరు మధుమతి అని కూడా ఉండండి। ఈమె అనఘా స్వామి భూమధ్యం నుండి ఉద్భవించినది। దత్తాత్రేయులు అనఘను వామ భాగంలో ధరించి ఉన్న శాక్త రూపము। అనఘము అంటే పాపములు। ఇది మూడు రకాలు। ఈ మూడు రకాల పాపములు నశింపజేసే రోజే ఈ అనఘాష్టమి వ్రతం చేసుకున్న రోజు। ఈ వ్రతం చేసుకోవటం వలన మనకు అంతా శుభమే జరుగుతుంది। అనేక రూపాలు ధరించే గురు దత్తాత్రేయునికి ఒక గృహస్థ రూపం కూడా ఉంది। అటువంటి గృహస్థ రూపమే దత్తుననే అనఘస్వామి అని పేరు। ఆ స్వామి అర్ధాంగికి అనఘాదేవి అని పేరు। ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం అండి। అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరిదేవి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి। అలాగే అనఘాస్వామి మనకు బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలలో కనబడతారు। అనఘడు విష్ణు స్వరూపము, అనఘాదేవి లక్ష్మీ స్వరూపం అండి। ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమై జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీనమైన ఆది దంపతులుగా ఉన్నారు। వారికే అష్టసిద్ధులు పుత్రులుగా అవతరించారండి। అలాగే ప్రతి నెల కృష్ణపక్షం బహుళ అష్టమి రోజు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి। ఈ వ్రతం ప్రతి సంవత్సరం చేసుకునే వారికి మూడు రకాల పాపములు తొలగి అనుగులుగా అవుతారు, కాబట్టి ఈ వ్రతాన్ని అనఘాష్టమి వ్రతం అంటారు। ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతం। వ్రతం పీట తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి। బంధుమిత్రుల సమేతంగా ఈ వ్రతం చేస్తే ఉత్తమం। వ్రతం పూజ పూర్తయిన తర్వాత 5 అధ్యాయాలు కథలుగా చదవాలి। వాటిని అందరూ శ్రద్ధతో వినాలి। ప్రతి అధ్యాయానికి చివర హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి మరియు మనకి అందుబాటులో ఉన్న నైవేద్యాన్ని కూడా దత్తాత్రేయుల స్వామికి సమర్పించుకోవాలండి। స్వామివారికి నైవేద్యంగా వివిధ రకాల ఫలములు, పంచామృతమును అర్పించవచ్చు। మహానైవేద్యంగా మనం ఏదైతే ఇంట్లో భోజనానికి సిద్ధం చేసుకుంటామో దానినే మహానైవేద్యంగా స్వామివారికి సమర్పించవచ్చు। వ్రతం పూర్తయిన మరుసటి రోజు స్వామివారికి అర్పించిన రూపాలని, మిగిలిన పువ్వులను, ఆకులను నదీ నీటిలో గాని చెరువులో గాని విడవాలి। శ్రీపాదుల వారు తమ భక్తులను ఈ వ్రతం ఆచరించడం వలన వారిని ఎప్పుడూ తమ కరుణతో కాపాడుతూనే ఉంటారు। అనఘాష్టమి వ్రతం గురు శుక్ర మూఢమి రోజులలో కూడా చేసుకోవచ్చు। ప్రత్యేకంగా పనస చెట్టులో అనఘా దత్తాత్రేయుల వారు వారి పుత్రులైన అష్టసిద్ధులతో కూడి ఉంటారు। అందుకనే ఈ వ్రతముని వీలైన వారు పనస చెట్టు ఆవరణలో కానీ, పనస చెట్టు కింద కానీ చేస్తే ఎంతో ప్రసిద్ధం। కొన్ని ప్రాంతాలలో ఈ అనఘాష్టమి రోజున స్వామివారికి ప్రత్యేక ప్రసాదం ఒకటి సమర్పిస్తారు। అందులో ఎండు కొబ్బరి, సొంటి, పిప్పళ్ళు, మోడిగ పుల్లలు, వాము, బెల్లము ఇవన్నీ కలిపి బెల్లాన్ని పక్కన తురుముకుని పక్కన పెట్టుకుని మిగిలిన పదార్థాలన్నిటినీ వేయించి పౌడర్ చేసుకుని దీనికి బెల్లాన్ని జోడించి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తారు। ఇదండి అనఘాష్టమి వ్రతము విధానము చేసుకునేది।
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ స్నేహితులందరికీ కూడా వినిపించండి. ధన్యవాదములండి. జై గురుదత్త. ఇట్లు మీ లక్ష్మీ ప్రసన్న.